అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? పార్టీ టికెట్లు ఏం ఇస్తారా? ఇస్తారా? ఎవరైనా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు పార్టీలో చేరింది లేనిది అన్ని కూడా చూసుకునే వ్యక్తులు, చూసుకునే నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, లేకపోతే అచ్చెన్నాయుడు గారు ప్రెసిడెంట్, వాళ్ళు చూస్తారు. అవన్నీ లేకోకుండానే టికెట్ ఇస్తారని చెప్పేసి భావిస్తే వాళ్ళంతా అవివేకం, లేకపోతే అమాయకత్వం. సరిగా పార్టీ నన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత ఈరోజు నూజూరు నియోజకవర్గంలోకి రావడం జరిగింది. ఆగిరిపల్లి, తోటపల్లి, చిన్నాగిరిపల్లి, వేదర, శోభనాపురం ఈ గ్రామాలన్నీ కూడా కలవటం జరిగింది. అదేవిధంగా నూజూరు రూరల్ నాయకులందరితో కూడా కలవటం జరిగింది. ఇప్పుడు టౌన్లో కలుస్తా ఉన్నాం. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ రావాలి, ఈసారి గెలిపించుకోవాలనే చిత్తశుద్ధి లక్ష్యంతో పనిచేస్తున్నట్లు నాకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి భావిస్తున్నాను. అదేవిధంగా ప్రజల ఆలోచనలో కూడా మార్పు వచ్చిందని చెప్పేసి మరి నేను కలిసిన ప్రజల దగ్గర నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అది. సో తప్పకుండా నూజివి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఈ ఎన్నికల్లో ఎగరవేయబోతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.